ஜெய் ஸ்ரீமன்னாராயணா ஸ்ரீமதே ராமானுஜாயின் மகா ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். మన గోదమ్మ మనల్ని అనుగ్రహింపచేయడం కోసం, ప్రతి జీవాత్మకు కృష్ణ సాన్నిధ్యము పొందడం కోసమని చాలా అత్యద్భుతంగా వేద వేదాంతాల సారాన్ని 30 పాసురాలలో క్లుప్తంగా మనకు అర్థమయ్యేలా మనల్ని తరింపచేస్తోంది గోదమ్మ. కనుక మొదటి పాసురంలో మార్గజి తింగల్ మది నిరైంద నన్నాళాల్ నీరాడ పోదువీర్ పోదుమినో నేరిజయీర్ సీర్మల్గుం ఆయ్పాడి செல்வ சிறுமேர்கால் கூர்வேல் கொடுந்துஜிலன் நந்தகோபன் குமரன் ஏராந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனி செங்கன் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகஜ படிந்தேலோரெம்பாவாய். మన గోదమ్మ శ్రీవిల్లిపుత్తూరులో అవతరించారు. శ్రీవిల్లిపుత్తూరునే గోకులంగా భావించి, నందకోప భవనాన్నే శ్రీవిల్లిపుత్తూరులో ఉండే ఆలయంగా భావించి, వటపత్ర సాయినే కృష్ణయ్యగా భావించి, తోటి చిలకత్తెలనే స్నేహితురాళ్లనే గోపికలుగా భావించి మన గోదమ్మ కృష్ణయ్యను పొందడం కోసమని ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. 30 పాసురాలుగా కృష్ణయ్యను ప్రార్థిస్తోంది మన గోదమ్మ. మొదటి పాసురం మొదటి రోజు అన్నమాట. ఇవాల్టి రోజు మార్గజి తింగల్. మనం ఒక మంచి కార్యాన్ని సంకల్పం చేసేటప్పుడు తిథి వార నక్షత్రాలను చూడవలసిన అవసరం లేదు. ఆ భక్తుల వెనకాలే కాలం నడిచి వస్తుందట. కనుక మన గోదమ్మ వ్రతం చేద్దాము అని సంకల్పించగానే మార్గశీర్ష మాసం వచ్చింది. మనకు సంవత్సరంలో గొప్ప మాసము, మనల్ని పరమాత్మతో చేర్చే మాసం ఏమిటి అంటే మార్గశీర్ష మాసం. కనుక కృష్ణ పరమాత్మ మాసానాం మార్గశీర్షోహం. కనుక మాసాలలో గొప్ప శ్రేష్టమైన మాసమైన మార్గశీర్ష మాసాన్ని నేనే అని కృష్ణ పరమాత్మ అనుగ్రహించాడు. కనుక మార్గజి తింగల్ మది నిరైంద అంటే మాసముతో పాటు పక్షమైన శుక్లపక్షము కూడా కలిసి వచ్చింది. నల్ నాళాల్ మంచి రోజు కలిసి వచ్చిందట. ఎప్పుడైతే పరమాత్మను పొందాలి అనుకున్న రోజే మంచి రోజు, ఆలయానికి వచ్చిన రోజే మంచి రోజు, నామ సంకీర్తన చేసిన రోజే మంచి రోజు, నిరంతరం పరమాత్మ గురించి చింతిస్తున్న రోజే అంటే తలుచుకుంటున్న రోజే మంచి రోజు. మరి చెడ్డ రోజులేమిటి? స్వామి గురించి కానివ్వండి, స్వామి వెంచేసి ఉండే ఆలయం గురించి కానివ్వండి, స్వామి నామాన్ని తలవని రోజు చెడ్డ రోజు. కనుక మన గోదమ్మ కన్నన్ కోసం వ్రతం చెయ్యాలి, కన్నన్ని పొందాలి అని సంకల్పించగానే మాసము కలిసి వచ్చింది, తిథి కలిసి వచ్చింది, రోజు కలిసి వచ్చింది. కనుక మన గోదమ్మ వ్రతము అనగానే ఎంతమంది గోపికలు? 500,000 మంది గోపికలట. కనుక నీరాడపోదువీర్, ఈ వ్రతానికి పేరేమిటి అంటే స్నాన వ్రతము అని, నీరాట వ్రతము అని. నీరాడపోదువీర్ దేనికి స్నానము చెయ్యాలి, దేంట్లో స్నానం చెయ్యాలి? లౌకిక స్నానము చేస్తే శరీరం మురికిపోతుంది. కానీ ఏ స్నానము చెయ్యాలి, ఏ గుణాలలో మునగాలి అంటే పరమాత్మ యొక్క కళ్యాణ గుణాలలో మునగాలట. బోధయంత పరస్పరం, వచ్చిన వారు చక్కగా అందరికీ ఆ కృష్ణ వైభవం చెప్పడం, ఆ కృష్ణ గుణాలలో మునగడానికి ఎవరైతే ఆసక్తిగా ఉన్నారో వాళ్ళందరూ రండి అంటోంది. మన దగ్గర వాళ్ళే అయినా, మన స్నేహితులే అయినా, మనకు కడుపున పుట్టిన బిడ్డలే అయినా, వాళ్లకు భగవద్భక్తి కలిగి ఉంటే గౌరవంగా మాట్లాడాలట. కనుక రావే స్నానానికి వెళదాం అనట్ల గోదమ్మ, రండి వేయించేయండి నీరాడటానికి వెళదాము అని గౌరవంగా మాట్లాడుతున్నారు గోదాదేవి. భక్తులను ఏకవచనంగా పిలవకూడదు అని. పోదుమినో నేరిజయీర్, రండి. ఎటువంటి వారు అట ఈ గోపికలు అంటే అందమైన ఆభరణాలు ధరించిన వారట. ఏంటి ఆభరణము? ఈ బంగారు వెండి ఆభరణాలు కాదు, అసలైన ఆభరణము ఆత్మకు జ్ఞానము, భక్తి, లౌకిక విషయాల యందు వైరాగ్యం. ఇలా గొప్ప ఆభరణాలు ధరించిన ఓ గోపికలారా అంటోంది మన గోదమ్మ. ఇంకా వీళ్ళ యొక్క సంపద ఏమిటో తెలుసున? సీర్ మల్గుం ఆయ్ పాడి సెల్వత్ సిరు మీర్గాల్. డబ్బులుంటే సంపద కాదట,
భక్తి ఉంటేనే అసలైన సంపద. సంపద లౌకిక డబ్బుల సంపద ఇవాళ ఒకరి దగ్గర ఉంటే రేపు ఇంకొకరి దగ్గర ఉంటుంది, కానీ అది కాదు మనకు రక్షకము. భక్తియే అసలైన సంపద, భక్తియే ఆ పరమాత్మే మనకు రక్షకుడు. కనుక ఈ గోపికలకు సంపద ఏమిటి అంటే, కైంకర్యం స్త్రీ ఏమిటి అంటే, గోకులంలో పుట్టడమే సంపద, కృష్ణయ్యతో కూడా ఆడుకోవడమే సంపద, కృష్ణ నామం చెప్పడమే సంపద, కృష్ణయ్యతో రాసక్రీడలు ఆడటమే సంపద, కృష్ణ భజనలోనే సంపద, కృష్ణయ్యతో ఉండడమే సంపద, కృష్ణ గుణాలను అనుభవించడమే అసలైన సంపద ఈ గోపికలకు. కనుక అంత గొప్ప సంపద కలిగిన ఓ గోపికలారా అంటోంది గోదమ్మ. ఇంకా తర్వాత నందగోపుణ్ణి, కృష్ణ యొక్క తండ్రి గారిని ప్రార్థిస్తున్నారు మన గోదమ్మ. ఎటువంటి నందగోపుడు? కూర్వేల్ కొడుందొజిలన్ నందగోపన్ కుమరన్. ఎటువంటి వాడు నందగోపుడు అంటే, కృష్ణయ్య పుట్టక ముందు ఒకలా ఉండేవాడట నందగోపుడు, కృష్ణయ్య పుట్టినాక ఒకలా ఉండేవాడట నందగోపుడు. కృష్ణయ్య పుట్టక ముందు చాలా సాధువు, అందరి విషయంలోనూ దయ కలిగినవాడు నందగోపాలుడు. కానీ కృష్ణ ఎప్పుడైతే పుట్టాడో, కృష్ణయ్య మీద అపారమైన ప్రేమ చేత వేలాయుధాన్ని ధరించిన నందగోపుడట. వేలాయుధం ఎందుకని? కృష్ణయ్య ఉయ్యాల దగ్గరకు ఏ చీమ వచ్చినా కూడా వేలాయుధం పట్టుకుని సింహాన్ని సంహరించేటప్పుడు ఎంత పరాక్రమంగా సంహరిస్తారో, ఇప్పుడు చీమను కూడా అంత సంహరిస్తున్నట్ట. ఎందుకని? కృష్ణయ్య మీద ప్రేమ చేత. అటువంటి నందగోపన్ కుమారన్, ఎవరి కోసం ఈ వ్రతాన్ని చేస్తున్నాము? నందగోపుడి కుమారుడి కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. ఈ కుమారుడు అంటే తండ్రి గారి దగ్గర ఉండేవాడు, తండ్రి గారి అడుగు జాడలలో నడిచేవాడు, తండ్రి గారు ఏం చెబితే అది ఆచరించేవాడు. కనుక కృష్ణ ఎలా ఉండేవాడు నందగోపుడి దగ్గర అంటే, నందగోపుడు ఏం చెబితే అది ఆచరించేవాడట మన కృష్ణయ్య. మరి అమ్మ దగ్గరో ఏరాందకన్ని అసోదై ఇలం సింగం, ఇలం సింగం సింహపు పిల్లలాగా ఉండేవాడట యశోదమ్మ దగ్గర. తండ్రి గారి దగ్గర కుమారుడిలా ఉండేవాడు, అమ్మ దగ్గర చక్కగా చేష్టితలన్నీ చేసేవాడు, అన్ని కార్యాలు ఎక్కడ చేసేవాడు, కొంటె పనులన్నీ అమ్మ దగ్గర అన్నమాట. ఏరాందకన్ని, ఎటువంటి యశోదమ్మ? అందమైన నేత్ర సౌందర్యం కలిగిన యశోద. ఇంత నేత్ర సౌందర్యం ఇంత గొప్పగా ఎలా వచ్చింది యశోదమ్మకి అంటే, అదే పనిగా కృష్ణయ్యను చూస్తూ ఉండడం వల్ల అంత గొప్ప నేత్ర సౌందర్యం లభించిందట యశోదమ్మకి. ఇక మన కృష్ణయ్య ఎలా ఉంటాడు? కార్మేని, నల్లటి తిరుమేని, దయ కలిగిన తిరుమేని, అందమైన శరీరముతో శంకన్, అందమైన ఎర్రటి నేత్రాలతో ఎప్పుడు మనల్ని రక్షిస్తూ అనుగ్రహిస్తూ కదిర్మదియం పోల్, అంటే కదిర్ అంటే సూర్యుడు, మదియం అంటే చంద్రుడు. పరమాత్మ యొక్క రెండు నేత్రాలలో ఒక నేత్రం సూర్యుడు, ఒక నేత్రం చంద్రుడు. ఎందుకని? సూర్యుడు ఎండగా ప్రకాశిస్తూ తీక్షణంగా ఉంటాడు, చంద్రుడు ఆహ్లాదకరంగా చల్లగా ఉంటాడు. అలాగే భక్తి లేని వాళ్ళ దగ్గర కోపంగా ఉంటాట, భక్తి కలిగిన వారి దగ్గర ప్రేమగా ఉంటాట. భక్తి లేని వాళ్ళ దగ్గర కోపం ఎందుకని? ఇంత చక్కటి శరీరాన్ని ఇచ్చాను, ఇంద్రియాలను ఇచ్చాను, ఆ వేదాలను ఇచ్చాను, నేను అవతరించాను, అయినా మారకపోతే ఎలా అని వాళ్ళ దగ్గర ఉంటాట పరమాత్మ. అలా సూర్యచంద్రులు నేత్రాలు కలిగిన ఆ కృష్ణయ్య ఎవరనుకుంటున్నారు? నారాయణనే అంటోంది. కృష్ణయ్య కొంట పిల్లాడు, నవనీత చోరుడు, గోపికలతో తిరిగేవాడు అనుకుంటున్నారేమో, ఆ కృష్ణ ఎవరో తెలుసునా? నారాయణుడు, నారములకు అయనమైన వాడు, అందరికీ ఆధారమైన వాడు, పరాత్పరుడు శ్రీమన్నారాయణుడైన ఆ నారాయణుడు. ఆ నారాయణుడు నమకే, మనకు పరై తరువాన్, మన కోరికలు ఖచ్చితంగా తీరుస్తాడు నారాయణుడు. కనుక పారోర్పుగ పడిందేలో రెంబావాయ్, కనుక ఆ నారాయణుడే మన కోసం మనకు దగ్గరగా కృష్ణయ్యగా వేంచేసి ఉన్నాడు. ఆ కృష్ణయ్య నామ సంకీర్తన చేస్తూ ఈ నోముని ఆచరిద్దాము రండి అంటూ మన గోదమ్మ మొదటి పాసురంలో భక్తులని కీర్తిస్తున్నారు, భక్తులని ఆహ్వానిస్తున్నారు వ్రతం చేయడానికి రండి అని.
కనుక ఇవాటి పాశురంలో నామం నారాయణ అన్న నామాన్ని చెప్పారు గోదాదేవి. మార్గజి తింగల్ మది నిరైందనన్నాళాల్ నీరాడ పోదువీర్ పోదుమినో నేరిజయీర్ சீர் மல்கும் ஆய்ப்பாடி செல்வச்சிறுமீர்காள் கூர்வேல் கொழுந்தொழிலன் நந்த கோபன் குமரன் ஏராந்த கண்ணிய சோதை இளம் சிங்கம் கார்மேனிசெம் கண் கதிர் மதியம் போல் முகத்தான் நாராயணனே நமக்கே பறை தருவான் பாரோர் புகழப்படிந்தேலோரெம்பாவாய் ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.